Hey, hi, hello friends, welcome back to our channel Nihar Kavili Song Vlogs. Friends, happy Sunday, happy family, morning vlog to Sadama, Lavakin Keltano, Tanuja Chetina, Ude Lavagane, Nana Ata Baitki, Walking Kilo, the Nana Japan on Maru, first of all, the Udule Manjapan, Palindu Balpa, Donjip Malaltano, but bite out good Naru. Tanuja? Oi! Chetina? Oi! My friends, Kandra, hi Japan. Hi, friends! Friends, Ala Baitki Keltano, Walking Keltano. ఫస్ట్ వద్దనవగా తమాష కదా ఓకే వెళ్దామా వెళ్దామా ఓకే సరే అమ్మ కూడా పిలుద్దాం పదండి పదండి నేర్కా ఏం చేస్తున్నావు పని చేస్తున్నా రాడా వాకింగ్ వెళ్దాం నాకు ఇంట్లో పని ఉందిలే మీరు వెళ్ళేసి రండి జనక్కడ ఏం వస్తానంటే ఇంట్లో పని ఉందిలే మీరు వెళ్ళేసి రండి రేపు వెళ్దాంలే సరేలే తనుజరా చేతినరా వెళ్దాంరా సరే వెళ్ళొస్తావా ఓకే La 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 la. Hello, the place. Bye 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 bye. Pada ma pada. Mind the park, na gudi. Sri Ramling ke sasam gudi. Odayam ipu time edo edo na rautam de. Pure de vasham sundari. Vasham chalatam de. Chinni kulu pada niye. Pada. ఏతో ఈరోజు ఇక్కడ కుక్కలు లేవా రోజు ఫ్రెండ్స్ మేము వచ్చేటప్పుడు కుక్కలు భయపెడతాయి చైతన్య తనుజాని ఈరోజు ఏమో ప్రశాంతంగా ఉన్నాయి ఈరోజు ఏమో అసలు కనబడట్ల ఎక్కడ పైన ఉంది సరే పద ఏంది అక్కడ ఉందా చిన్నగా పరిగెత్తకూడదు పరిగెత్తకూడదు కుక్కలు ఉన్నాయనుకో పరిగెత్తావు అనుకో అవి వెనక పరిగెస్తాయి ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉదయాన్ని టైం ఇప్పుడు 7:30 అవుతుంది ప్రశాంతంగా ఉంది ఉన్నాయి కొద్దిగా అదే కొద్దిగా మట్టి కొద్ది కొద్దిగా పైకి వస్తుంది చూడట్టు నీళ్ళు ఊరుతుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాకపోతే ఏంటంటే శుభ్రం చేయక మొత్తం అట్లా పచ్చగా ఉంటాయి నీళ్ళు నీళ్ళు మళ్ళీ వర్షం వచ్చి శివరాత్రి రాగానే నీట్గా ఉంటాయి నీళ్ళు మొత్తం బాగా మొత్తం మోటార్లు వేస్తారనమాట రెండు మోటార్లు మూడు మోటార్లు ఉన్నాయి అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు ఇప్పుడు శివరాత్రి రాస్తుంటే అప్పుడు మొత్తం శుభ్రం చేసి దీంట్లో నీళ్ళు పోస్తారు సరే లేచి అలా వాకింగ్ చేయండి పదండి మీరు అటాపు ఒక రౌండ్ వేసిరండి కూర్చోంటా ఉన్నారు చైతన్య తనుజ నడవాలి తొందరగా హాయ్ ఫ్రెండ్స్ కాయలు ఫ్రెండ్స్ మీకు ఒక చెట్టు చూపిస్తాను ఆ చెట్టు కాయలు అందరు తింటున్నారు షుగర్కి ఏదో మంచిదని అది నాకైతే ఐడియా లేదు ఒకసారి మీకు చూపిస్తాను మీరు కూడా చూడండి అది అసలు దేనికి సంబంధించిన కాయో అసలు ఆ కాయ షుగర్కి పనిచేస్తుందా లేదని చెప్పండి ఫ్రెండ్స్ అందరు పిల్లలు పెద్దలు అందరూ తింటున్నారు కాదు షుగర్ వచ్చిన కూడా తింటున్నారు కాయ ఈ చెట్టు అసలు దేనికి సంబంధించిందో షుగర్కి పనిచేస్తుందా లేదనేది నాకు కూడా ఐడియా లేదు కాబట్టి మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తనుజ చైతన్య విపరీతంగా బాధింటారు తీయగా ఉంటాయని పండుపిన కాయ ఏదమ్మా ఉందా చెట్టు అంతే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది చూడండి ఇంకో చెట్టు కింద కూడా చూపిస్తాను చూడండి ఉండు 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 నేను కోస్తా ఉండరా ఫ్రెండ్స్ అక్కడక్కడ ఎర్రగా ఉన్నాయి కదా చూడండి కాయలు ఎర్రగా పండిపోయి ఉన్నాయి
దగ్గర కూడా చూడండి కనిపిస్తాయి. చెట్టు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చూడండి. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు దేనికి సంబంధించిన చెట్టు నాకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అడిగి కొంతమంది అడిగితే ఇవి షుగర్ కాయలని అంటున్నారు, తింటున్నారు కూడా. నేను కూడా మీకు తిని చూపిస్తాను. ఎక్కడమ్మా? అది అందులో రాండు, అటు సైడ్ వెళ్తాను, కాయలకు వస్తా. కోస్తున్నా కోస్తున్నా కదా. ఈ చెట్టు ఇది ఈ విధంగా ఆకుంది, ఈ విధంగా ఆకుంది చెట్టు ఆకు. ఇది మరి నాకైతే తెలియదు ఫ్రెండ్స్. పదా పదా, ఇంకో చెట్టుంది అక్కడ, సన్నజకు వస్తూ ఉంది. తెగ తింటారు ఇవన్నీ, అంటే మేము తినమని కాదు, మేము కూడా తింటాము. తీయ కొడతాం ఫ్రెండ్స్ కాయ, నేను తిని చూపిస్తాను మీకు. అవునండి, ఇదో ఫ్రెండ్స్ కాయలు ఎర్రగా ఉంటాయి. ఈ విధంగా కొన్ని ఇవి పచ్చి అనుకోవద్దు, ఇవి దోరగా ఉంటాయి అన్నమాట. అవి లైట్గా ఎర్రగా ఉంటాయి, అవి కొడుకుంది తింటే బాగుంటాయి. తిని చూపిస్తాం, ఇది చూడండి కాయ. ఏందమ్మా ఏంది? కప్పలు పట్టుకుంటున్నాయంట, ఆమె ఏది వేస్తుంది అంట, కోని ఇట్లా కప్పలు పట్టుకుంటున్నాయంట. డిఫరెన్స్ బాగున్నాయి, తెల్ల బాగా డిఫరెన్స్ తింటున్నాక చాలా తీయగా ఉన్నాయి. రోజు తింటాం మేము, కానీ నాకున్న డౌట్ ఏంటంటే ఈ షుగర్ కాయ కాదా, లేకపోతే ఇంకేమన్నా షుగర్కి పని చేస్తుందా నిజంగా అనేది మటుకు ఐడియా లేదు ఫ్రెండ్స్. కానీ తినేదానికి తీయగా ఉంది, పిల్లలు కూడా తింటారు, చాలామంది తింటున్నారు, ఎప్పటి నుంచో తింటున్నారు. ఈ చెట్టు పెద్దది అంటే మా ముందే నాకు తెలియంగా వేశారు, అది పెరిగి పెద్దయి పోతేసి కాయలు కాసిన తర్వాత ప్రతి ఒక్కరు తింటున్నారు, ఎప్పటి నుంచో తింటున్నారు. అంటే దగ్గర దగ్గర ఒక 6 నెలల క్రితం నుంచి తింటున్నారు. చాలా తీయగా ఉంటుంది, నేను లేనప్పుడు ఒంటరిగా రాకూడదు ఇక్కడికి, సరేనా? దగ్గరైనా కూడా అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాం, మేము అందరం నిహారిక నేను తనుజ చైతన్య అందరం వచ్చి అలా వాకింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కోసారి ఏంటంటే మనం లేపిన పిల్లలు వాళ్ళ దగ్గర కాబట్టి వచ్చేస్తారనమాట. ఏ మమ్మీకి ఉన్నాయా? మమ్మీ కూడా తీసుకెళ్దాం. మీరేం చేస్తున్నారు, సండే మార్నింగ్ ఏం చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటాం ఫ్రెండ్స్, అది నేను నమ్ముతాను. హ్యాపీ ఫ్యామిలీ తరఫున అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వాకింగ్ అయితే అయిపోయింది, ప్రశాంతంగా ఇప్పుడు కోనేటి మెట్ల మీద కూర్చో ఉన్నాం, ఇంక ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఏం చైతన్య వెళ్దామా? అమ్మ తిడుతుంది. తనుజ వెళ్దామా? అమ్మ తిడుతుందిరా, అయితే దాన్ని పట్టుకుంటే తూనికనే, తూనిక చిక్కాలంటే ఇప్పుడు చిక్కదు, అది ఒకటి చిక్కద్ది ఒకటి చిక్కదు, పట్టాల్సిందంటావా తూనిక? తునికి కావాలి నీకు, నీకు తునికి కావాలి అంతేగా నీకు. సరే ట్రై చేస్తా, చిక్కుంటే మళ్ళీ బాధపడకూడదు, ఎందుకంటే వాటిని మళ్ళీ మనం ఏం చేయకూడదు, వదిలేయాలి, చూసి వదిలేయాలి. ఇంటికి ఇంటికి ఎత్తుకుపోతేట చూసి పైకి వదిలేయాలి, ఇప్పుడు చూసి వదిలేసి సరేనా, దాన్ని మళ్ళీ నువ్వు ఏం చేయవు, పట్టిస్తా. అదిగో ఉంది కదా, పట్టి చూపిస్తాను, మళ్ళీ నువ్వేం చేయకూడదు, వదిలేసేయాలి. ఓకేనా? ఇదిగో 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 ఆడుంది, ఆడంద గమ్మున గమ్మున, అరవకరా రారా, అరవక వెళ్ళిపోద్ది, మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ. ఉండు ఉండు, అరవక అరవకండి రా, అరవకండి అరవకండి, నేను పట్టిస్తా కదా, అరవకని అంటే నేనే అరుస్తున్నానా? అరిసేవనకు వెళ్ళిపోద్ది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పెద్ద చిక్కట్ల చిన్నయ్య పడుతున్నా, సరేనా? దా కదలకుంటారా, చిన్నంగరా చిన్నంగరా చిన్నంగరా, వెళ్ళిపోతుందమ్మా, బాగా వెళ్ళిపోతుందమ్మా, అది చిక్కిందిరా దా. ఇదో ఫ్రెండ్స్ చిన్నది చిక్కింది, పెద్దది చిక్కట్లేదు. ఇదిగో చిన్నది చూడు, బుల్లిది బుల్లిది చూడు, బుల్లిది చూడు.
ఇది పట్టుకున్నాంగా. పెద్ద చెక్కాలంటే కొద్ది టైం పట్టద్ది. చూడు పట్టుకుంటావా, గట్టిగా ఒత్తకుండా చిన్నగా పట్టుకో సరేనా, గట్టిగా ఒత్తకుండా. వదిలేదు మళ్ళీ, చూసి వదిలేయాలి. చూస్తుంది తన జో కూడా చూసి వదిలేయాలి సరేనా. పట్టుకో పట్టుకో చిన్నగా పట్టుకో. చూపి చేతి బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి కొద్దిగా అప్పుడు చూపి. అదే ఫ్రెండ్స్ చిన్న జిక్కింది కనపడకపోవచ్చు, చూడండి జూమ్ చేయి కనపడుతుందా. ఓకే ఫ్రెండ్స్ చైతన్య పట్టుకుంది, వదిలి పట్టుకొని చూసి వదిలేస్తాను. వదిలి వదిలి వదిలే, చేతులే పట్టుకు వదిలే. అబ్బా పెద్ద జిక్కింది తనూజ, తనూజ పెద్ద జిక్కింది. చైతన్య అదిగో పెద్ద జిక్కాలంటున్నావుగా, ఇదిగో బల్లి ఎంత తినేస్తా, వదిలేస్తాం మళ్ళీ చూసి వదిలేద్దాం. అయ్యో కాపాడండి కాపాడండి అంటుంది. ద ఫ్రెండ్స్ పెద్ద తునికి జిక్కింది, ఇదిగో ఇది పెద్దది చూడు. పట్టుకో వదల బాబు, పట్టుకో ఏం చేయదు, రెక్కలు చిన్నగా పట్టుకో, చిన్నగా ఇటు తిరుగు, చిన్నగా పట్టుకో. చెప్పి ఫ్రెండ్స్కి పెద్దది కూడా పట్టుకున్నాం. అప్పుడు అడుగుతాను జా, వదిలేద్దాం ఇప్పుడు. చేతిని రా రా రా, తనుజ తనుజ రా రా రా, ఇట్లా ఎట్లా ఉందా, బాగుంది. బాగుందా ఆ చేతిని, వదిలేద్దురా. అమ్మో కళ్ళు చూడు, కాపాడండి నన్ను కాపాడండి. చూసావు కదా, చూసిన తర్వాత వదిలేయాలి. నుండు చేయి పట్టు, చేతులు పెడుతుంది ఎగిరిపోద్ది. తనూజ ఇంకెంటికెళ్ళిపోదామా, ఇప్పుడు కూర్చి మనం గంట అయింది, మనం పోలేదనుకో ఇంకేం లేదు, మమ్మీ తిడతుంది పదం మమ్మీ తిడతా. ఏందిరా ఏంది, నీటి మీద అల్లా ఫ్రెండ్స్, దాని మీద వచ్చి చిన్న అలలు చూసి ఎంత సంతోషపడుతున్నారు పిల్లలు. బాగుందా, అయ్యట పట్టుకుంటారా. సరే వెళ్దాం పదండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, మనం వచ్చి గంట సేపు అయింది, ఇంటికి వెళ్ళిపోదామా. పద మమ్మీ తిట్టదు లేయి, వేసుకో చెప్పులు వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం. అమ్మ తీసుకున్నారు కాయలు, చిన్నగా చిన్నగా ఇదిగో మమ్మీ ఎదురు చూస్తా ఉంది మన కోసం. అమ్మకొచ్చా కాయలు, లేట్ అయిందమ్మా, తూనికి పట్టే మన తూనికి పట్టే చాలా లేట్ అయింది. చూసారు వదిలేశారు, వదిలేకుంటే ఇంటికి తీసుకొస్తుందంట చైతన్య. అది ఇంక దానికి గందరగోళం చేస్తుంది, అందుకోసం వదిలేమని చెప్పా, ఫీల్ అవుతున్నా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సండే, హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ వ్లాగ్. ఇంకో రోజు ఇంకో వీడియో అయితే మళ్ళీ కలుసుకున్నాం, అంతవరకు హ్యాపీ ఫ్యామిలీ సెలవు. మీరు మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండాలని ఎప్పుడు ఈ హ్యాపీ ఫ్యామిలీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఇంకో రోజు ఇంకో వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్. ఏమీ రానండి, పనుంది చెప్పింది, మనం ఏమైనా ఆపామా. సరే సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.